श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीपादवल्लभगुरोवदनारविन्दं वैराग्यदीप्ति परमोज्ज्वलमद्वितीयं मन्दस्मितं सुमधुरं करुणार्दनेत्रं संसारतापहरणं सततं स्मरामि। శ్రీపాదవల్లభగురు పరమేశ్వరస్య యోగేశ్వరస్య ప్రేక్షక మహాశయులందరికీ మే 19 2022 గురువారము శుభోదయము। శ్రీ శివకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ చవితి రాత్రి 12:46 వరకు ఉంటుంది। మూలా నక్షత్రము ఉదయం 9:32 నుండి తర్వాత పూర్వాశ నక్షత్రంలో ప్రవేశిస్తుంది। సూర్యోదయము ఉదయం 5:31, సూర్యాస్తమయము సాయంత్రం 6:21, అమృత గడియలు తెల్లవారుజామున 3:24 నుండి తెల్లవారుజామున 4:53 వరకు ఉంటుంది। వర్జము ఉదయం 8:01 నుండి ఉదయము 9:31 వరకు ఉంటుంది మరియు రాత్రి 6:28 నుండి రాత్రి 7:57 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 9:48 నుండి ఉదయం 10:39 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నము 2:57 నుండి మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది। రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి, ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు, కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కాషాయ రంగు వస్త్రంలో కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి శనగల దానం చేయడం వల్ల పుత్ర పుత్రి పీడోపశాంత, అనగా యజమాని యొక్క భార్యకు యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్పరాగం ధరించిన యెడల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుస్సు రాశి మీనరాశి, ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల గురువుని యొక్క అనుగ్రహత పొందగలుగుతారు। అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మరి చెట్టును పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభద్ర ఈ 3 నక్షత్రాల వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల గురుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, విద్యాబుద్ధులు బాగా వస్తాయి। అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి గురువు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, ధనం ధాన్యం బాగా అనుకూలంగా ఉంటుంది, గమనించగలరు। గురువారం రోజున గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుల మహారాజు స్వామి సమర్థ మరియు కలియుగ దైవమైనటువంటి సద్గురు సాయినాథుల వారికి మరియు భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి మంత్రాలయ గురు రాఘంద్ర స్వామి వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి రామానుజాచార్యుల వారికి మొదలు గురుదేవులకందరికి కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, వారి యొక్క చరిత్రలు గానం చేయండి, గురు చరిత్రలు పారాయణ చేయండి, ఎంతో ఆనందకరమైన జీవితానికి మీరు గడపగలుగుతారు, మీ జీవితంలో మంచి ఆలోచనలు బాగా వస్తాయి, పెద్దలైన గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, గురువులను ఏ విధంగా సేవించాలి, పిల్లల్ని ఏ విధంగా ఆదరించాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి మొదలగు వాటి అన్నీ కూడా గురు చరిత్రను పారాయణ చేయడం వల్ల మీకు అన్నింట జయం చేకూరుతుంది, గమనించగలరు। అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి, ధనస్సు రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, ప్రజా సమస్యల మీద పోరాటం బాగా చేస్తారు, రాజకీయంగా పలుకుబడి బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు। మీనరాశి వారికి
గ్రహసంచారం అనుకూలంగా లేనందువలన చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, రావాల్సిన బాకీలు కూడా వసూలవు, అన్నింటా చీకాకులు తెప్పించే సమస్యలు ఏర్పడతా ఉంటాయి, గృహంలో విరోధాలు అన్నింటిగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.